తోటపల్లి గూడూరు మండలంలోని కొత్తకోడూరు రోడ్లో చల్ల యానాదులు దాదాపు 15 కుటుంబాలు అక్కడ కాపురం ఉంటున్నారు. అయితే గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వారి ఇళ్లు గోడలు నానిపోయి కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో వారందరూ రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారందరూ తమకు న్యాయం చేసి తమకు వసతి కల్పించాలని కోరుతున్నారు. ఏమే ఈ వర్షాలు కొళ్ళే పాపం అడితే రోడ్డు మీదనే ఉన్నా నీకు ఆ వీడియో కూడా పంపిస్తాను. మాకు రోడ్డు మీదనే ఉన్నాం, మేము ఎవరు పట్టించుకుంటా అందరూ పనులు చేపించుకునే వాళ్ళే, కానీ మాకు ఒకరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు ఇళ్ళలో స్థలాలు రాపిసుకుపోతున్నారా, కానీ మాకేం రావట్లా, మాకు ఇక్కడ ఏది కూడా రావట్లా. మాకు కొంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయి, కొంతమందికి లేవు ఆధార్ కార్డులు కూడా. ప్రతిది గారు రేషన్ కార్డు కూడా ఉన్నది, కొంతమందికి రేషన్ కార్డు లేదు. ఓటర్ కార్డులు కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. అలాగా రోడ్డు పడతా రోడ్డు మీద జీవిస్తున్నాం మా కుటుంబం. మేము అలాగా మాకు ఏదైనా ఒక దారి చూపిస్తే సహాయం చేస్తే అని మేము చెప్తున్నాం మేము మీకు. అది పాతకోడి గ్రామం, టీబీగూడెం మండలం, ఎల్లూరు జిల్లా. మా పాతకోడి లైన్లో ముసలేసుకొని పక్కన ముసలేసుకొని నిలబడి ఉన్నాము. మా 4 రోజుల నుంచి వాహనం అయితే కురుస్తుంది. మేము పండ్లకి బాటలకు పాలేక పిల్లకాయలు జలకాయలు మేము ఎండలో పెట్టుకొని పండుగ పాలేక కాసేపల్లో అయ్యో అప్పుడు బిత్తం పెట్టిన బియ్యం నీళ్ళతో కాసేపు తాగుతున్నాము. గింజ కడుగు అయ్యో ఉన్నల కాడ నీళ్ళు వచ్చేస్తున్నాయి, వాళ్ళ కాడ ఒక పడి నిలబడి పడేస్తున్నాయి. మాకు ఇళ్ళు కూడా పరిస్థితి బాగాలేవు, మేము ఇళ్ళలో ఉండలేకపోతున్నాం. చలిగాలిగా ఎక్కువగా ఉంటున్నదా మాకు. మనకి నుంచి వాన అయిపోయి వాన ఎక్కువగా పడతా ఉండే పిల్ల జల్లు చూస్తే మాకు రోడ్డు మీద తిరగతా ఉండరు సార్. మాకు అది చూసి మేము ఎలాగే ఇక్కడ మేము సంపస్తిని గీతకాడు లేదు, మాకు వానలో పైన పడతా ఉండే మేమేంటి కంటి తప్ప మాకు ఏదీ లేదు. మా పరిస్థితి వండుకొని తినేదని కూడా మాకు పాల గింజలు ఇంట్లో కూడా లేవు సార్. మాకు ఎలా ఉన్నాం మేము ఇంట్లోనే. మాకు పక్కన చూస్తే కాలు చూస్తే కాలు ఇలా రెండుగా నీళ్ళు వస్తూ ఉండయి, పక్కన చూస్తే ఎరగబడిపోతా ఉండే కాళ్ళన్నీ ఎరగబడిపోతూ ఉండయి మాకు. అది మా పరిస్థితి. మమ్మల్ని చూసేవాళ్ళు మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండారా దేవుళ్ళగా చెప్పి మేము దిక్కులు ఆలకిస్తున్నాం మేము ఇక్కడ చేరిపోయి. వానికి 4 రోజుల నుంచి పండు లేక ఇండ్లలోనే ఉన్నాము. ఎవరైనా మాకు సహాయం చేయండి, ఒక దారి చూపిస్తే మేము బతుకుతాము. కొంతమంది ఆర్డర్ కార్డు లేవు, అద్దె రాపిస్తుని బాగుతున్నారు, కానీ వచ్చిందిలా చేసిందిలా మాకు ఎక్కడనే ఉన్నాము.